ఈరోజు పట్టణంలోని మన పద్నాలుగు వార్డులో మన పద్నాలుగు వార్డు ఆధ్వర్యంలో కౌసర్ గారి ఆధ్వర్యంలో వార్డు ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు మన నిత్యం మన కోసం సేవలు చేస్తున్న మున్సిపల్ కార్మికులకు విలువైన విలువ కట్టలేని వాళ్ళ పనికి ఏం చేస్తున్నారని మా వంతు సాయంగా మా వార్డు ప్రజలు మేము కలిసి కౌసర్ గారి ఆధ్వర్యంలో మన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన జగిత్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మా వైస్ చైర్మన్ గారు, మా బో ప్రవీణన్న శ్రావణక్క గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బందికి, వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు, అందులో మన పద్నాలుగు వార్డు హనుమాన్ టెంపుల్ దగ్గర మున్సిపల్ కార్మికులకు మన మనిషికి 12 కిలోల బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, పప్పుతో సమానంగా సబ్బులు, మాస్కు, టవల్స్ అన్నీ అందడం జరిగింది. ఇప్పటికీ మన మున్సిపల్లో ఎవరైనా కానీ ఎక్కడ వేరే వార్డులలో ఉన్నా కానీ వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళకి ఏదో విధంగా సహాయపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కూతురు పద్మ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు శేఖర్ గారు,
మిగత మా రాములు లింగం చాలామంది పద్నాలుగో వార్డు నాయకులు అందరు కలిసి ఈ వార్డును పరిశుభ్రంగా ఉంచడం కాక పరిశుభ్రంగా ఎవరైతే ఉంచుతున్నారో ఆ పరిశుద్ధ కార్మికులకు సన్మాన కార్యక్రమం అదేవిధంగా నిత్యావసర సరుకుల పంపిణీ మరి అంతేకాకుండా ఈ కరోనా వ్యాధి ఉన్న సందర్భంలో ఎక్కువగా చేతులు కడుక్కోవాలి కాబట్టి సబ్బులు కరోనా వ్యాధిని బారిన పడకుండా ఈ మాస్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈనాటి పరిస్థితుల్లో సమాజంలో ప్రతి వారు ముందడికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఇప్పటికే సహకరిస్తూ ఉన్నారు ఇంకా కూడా చాలామంది పేదవాళ్ళు దినసరి కార్మికులు ఎంతోమంది కడుపు నింపుకోలేని పరిస్థితి ఉన్నారు అలాంటి వారికి ఒక్కో గొప్ప భగవంతుని దేవాలయంలో ఉన్నవారు తప్పకుండా సహాయం చేయాలని కూడా కోరుతా ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ఈ ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన ఈ కరోనా వ్యాధి వ్యాప్తి నాపాలే ఏ దేశం చూసినా కానీ ఇప్పుడు లాక్డౌన్ ఒకటే మార్గం అనే దిశగా వెళ్తూ ఉన్నాయి ప్రజలు కొన్ని చోట్ల చాలా చదువుకున్న వాళ్ళు మేధావులు అనుకున్న చోట్ల అమెరికా లాంటి చోట్ల సహకరిస్తలేరు కానీ ఇక్కడ పుట్టగుడ్డి కూడా కష్టపడే సామాన్య ప్రజలు ఎంతో సహకరిస్తున్నారు వాళ్ళ కోసం ప్రభుత్వం ఇప్పటికే 12 కిలోల బియ్యం 1500 రూపాయలు అకౌంట్లలో వేయడం జరిగింది కొద్దిమందికి రేషన్ కార్డు లేని వారి కోసం కూడా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది వలస కూలీలకు కూడా ఏ రాష్ట్రంలో కూడా వలస కూలీలకు ఈ స్థాయిలో ఆదుకోవట్లేదు మనం 12 కిలోల బియ్యం 500 ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది వాస్తవానికి మన రాష్ట్రానికి చెందిన చాలామంది వేరే రాష్ట్రాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ముంబై ప్రాంతంలో చాలామంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు కానీ మనకు పరిస్థితి తెలుసు గత 4 రోజుల క్రితం గుంటూరు నుంచి ఒక అబ్బాయిని తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకొస్తే ఊరు వాళ్ళు రానియకపోతే వద్దని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్తే అది పాజిటివ్ వచ్చింది మరి వేలాది మంది వలస కార్మికులు మన వాళ్ళు మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళని తీసుకురావాలని చెప్పి ప్రతి వాళ్ళకు ఉన్నది నాకు కూడా అదేవిధంగా ఉన్నది కానీ అంతమందిని తీసుకొచ్చి ఐసోలేషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు ప్రయాణము ట్రాన్స్పోర్ట్ కాబట్టి ప్రజలు కొంత సహకరించాలి ఇక్కడి వారి బంధువులు చాలా చోట్ల ఉన్నారు నాకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది ముంబైలో ఇతర ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకుంటుందో మహారాష్ట్రలో ఉన్న మన కార్మికులను కూడా ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను నేను కూడా మళ్ళీ మన మంత్రి కొప్పుల ఈశ్వరన్న ద్వారా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు కూతురు పద్మ గారు పట్టణ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు